من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل يا عبادي الذين أسرفوا على أنفسكم لا تقنطوا من رحمة الله إن الله يغفر الذنوب جميعا. أبي معنا مثلو من عندك الإسلام أبي معدم. السلام عليكم ورحمة الله وبركاته. نيتي من أمشم سكلا سمسيا نبارني استغفار. రమజాన్ మాసం తౌబా ఇస్తిగ్ఫార్ల మాసం కూడా. సరేనా? కనుక ముందు రమజాన్ మాసాన్ని మూడు విధాలుగా విభజించేవారు కూడా మీరు విని ఉంటారు చాలాసార్లు. తొలి దశకం అనేది కారుణ్యంతో కూడినది, రెండవ దశకం అనేది క్షమాభిక్షకు సంబంధించినది, మూడవ దశకం అనేది నరకాగి నుండి ముక్తి పొందేది అనేది ఈ విభజన అనేది ముందు కాలంలో చేసేవారు. అయితే దాని యొక్క నిజానిజాల లోతులకి వెళ్ళడం అనేది పక్కన పెడితే, ఈ మూడు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి రమజాన్తో ముడిపడి ఉన్నాయి. ఈ మూడు విషయాలు రమజాన్తో అల్హమ్దులిల్లాహ్ ముడిపడి ఉన్నాయి. కనుక రమదాన్ మాసం షహరుల్ ఇస్తిగ్ఫార్ కూడా, రమదాన్ మాసం షహరుల్ గుఫరాన్ కూడా. ఇస్తిగ్ఫార్ అత్యధికంగా మనం చేయాల్సిన మాసం కూడా రమజాన్ మాసమే. అలాగే మన పాపాలే అల్లాహ్ సుబ్హానహు వ తాలా అత్యధికంగా మన్నించే మాసం కూడా ఏది అంటే రమజాన్ మాసమే. కాబట్టి రమజాన్ మాసం వంటి ఈ సువర్ణ అవకాశాన్ని మనం మహా గొప్పగా భావించుకొని మనం అల్లాహ్ సమక్షంలో తోబా ఇస్తిగ్ఫార్ చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక శైతాన్ ఒక విధమైన యొక్క భ్రాంతికి గురి చేస్తాడు. నేనేం తప్పు చేశానని, నేను ఎవరికి అన్యాయం చేశానని, నేనేం పాపం చేయలేదే, నేను ఎందుకు తోబా చేసుకోవాలి, నేను అస్తఫర్ అన్నాను. అస్తఫర్ అంటే నేను ఎందుకంటే అలాగే చెప్పేవాళ్ళు కూడా ఎందుకు అలా అనేది కనుక అది ఏమిటంటే అస్తఫుల్లా అనమంటున్నాడు. ఏం తప్పేముంది అస్తఫుల్లా అనమంటే సరే అస్తఫుల్లా అయిపోయింది సరే ఏం తప్పు చేశాను నేను ఎందుకు అస్తఫుల్లా అసలు తప్పు చేసిన అస్తఫుల్లా చెప్పాలన్నా. అలాగే ఇది ఎవరైతే ఇలా అనుకుంటారో వారు శైతాన్ వలలో చిక్కుకున్నారన్న విషయాన్ని గమనించారు. ఎందుకంటే ప్రియప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పాపరహితులు, ఆయన పాపరహితులు, చిన్న చితక పొరపాటు తప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమి జరిగింది ప్రార్థన విషయంలో కానీ ప్రతి విషయంలో పరిపూర్ణ స్థాయిలో ప్రతీది చేసిన వారు ఎవరంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాంటి మహనీయ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే సరే నేను రోజుకి 100 సార్లు ఇస్తిగ్ఫార్ చదువుతానంటారు. ఎన్నిసార్లు అయినా రోజుకి 100 సార్లు నేను ఇస్తిగ్ఫార్ చదువుతానంటున్నారు. సరే మరి ఎందుకోసం చదివినట్టు, తప్పు చేస్తే చదివినట్ట కాదు సోదరులారా. సరేని నిజంగా అల్లాహ్ సుబ్హానహు తాలా కారుణ్య అవసరం అనేది, క్షమ అవసరం అనేది ఎప్పుడూ మనకు ఉండనే ఉంటుంది కనుక మన ఇస్తిగ్ఫార్ చదువు. కనుక నమాజ్ చదివిన తర్వాత మనం ఏమి ఉంటాం, అల్లాహ్ అక్బర్ అస్తగ్ఫిర్లా అస్తగ్ఫిర్లా, ఏ తప్పు చేసాం, తప్పేం చేయలేదు కదా, అర్థం లేదా. కనుక గమనించాల్సిన విషయం అంటే ఇస్తిగ్ఫార్ చేయాలంటే ఒకరిని తిట్టాలనో, ఒకరిని కొట్టాలనో, ఒకరికి అన్యాయం చేయాలనో, ఒక చెడు అనేది మన వల్ల జరగాలని ఇలాంటి నిబంధన ఏమీ లేదు. నిజంగా మనకు తెలిసి తెలియకుండా అనేక యొక్క తప్పిదాలు అనేవి జరిగిపోతుంటాయి. ఆలోచన పరంగా ఎన్నో యొక్క తప్పులు మనం చేసేస్తూ ఉంటాం. కానీ ఆచరణ ఛాయ ఇవ్వకపోయినా ఆలోచన పరంగా ఎన్నో తప్పులు అనేవి మన యొక్క మెదళ్ళలో మెదులుతూనే ఉంటాయి, అవునా కదా. వీటన్నిటి నుండి మనం నిత్యం అనేది ఏం చేయాలి, ఇస్తిగ్ఫార్ అనేది చేసుకుంటూ ఉండాలి. కనుక అభిమానం తుల్లారా, ఇస్తిగ్ఫార్ ఘనతను మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ సెలవిచ్చిన మాట, ఖుల్ యా ఇబాదీ అల్లదీన అస్రఫు అలా అనుకుంటుకుం లా తక్నతు మిర్ రహ్మతిల్లాహ్. ఓ నా దాసులారా, మీరు మీ ఆత్మల మీద అన్యాయం చేసుకున్నారు, దౌర్జన్యానికి మీరు పాల్పడ్డారు, చేయకూడని పనులు మీరు చేశారు. అయితే నా కారుణ్య ఎడల మీరు నిరాశ చెందకండి. సరేనా? లా తక్నతు మిర్ రహ్మతిల్లాహ్, అల్లాహ్ కారుణ్య ఎడల మీరు నిరాశ చెందకండి. ఇన్నల్లాహ యగ్ఫిరు ధునూబ జమీఅ, అల్లాహ్ సుబ్హానహు వతాలా సకల పాపాలను క్షమిస్తాడు. ఆయన తప్ప పాపాలను క్షమించగలిగేవాడు ఎవ్వడు లేడని ఇది గుర్తుపెట్టుకోండి. పాప నిమిత్తం ఎవడు ఎక్కడికి వెళ్ళి ఏం చేసుకున్నా దానివల్ల నయా పైసా ప్రయోజనకరంగా ఉండదు. కేవలం ఒకే ఒక దర్బారు, అది అల్లాహ్ సుబ్హానహు వ తాలా దర్బారు. అక్కడెళ్ళి మన పాపాలకు కానీ మన పశ్చాత్తాప చెంది తోబా చేసుకుంటే కానీ మనకు ముక్తి మోక్షాలు అనేవి ప్రాప్తం కావు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. ఎందుకంటే ఇన్నహువల్ గఫూరు రహీం, నిజంగా మన ఎడల ఆయనకు మించిన కరుణామయుడు లేడు. మన ఎడల మనల్ని ఆయనకు మించి క్షమించేవాడు కూడా ప్రపంచంలో
మరొకరు లేరు అన్న విషయాన్ని మనం సందర్భంగా గమనించాలి. ఎందుకంటే కానీ అల్లాహ్ సుబ్హాన తలా అర్హమర్ రాహిమీన్, కరుణించేవారు ఎంతమంది ఉన్నారో వారందరిలో గొప్ప కరుణామయుడు ఎవరండి? అల్లాహ్ సుబ్హాన తలా. ఒకరిని మన్నించాలి అంటే క్షమా ఉండాలి, మనిషిలో కరుణ అనేది ఉండాలి. ఆ కరుణ గుణం అనేది లేకపోతే మనిషి ఎదుటి వ్యక్తిని క్షమించగలరు. కనుక అలా క్షమించే వారందరిలోకెళ్ళి అర్హమర్ రాహిమీన్ ఎవరు? ఎవరు? అల్లాహ్ సుబ్హాన తలా. కనుక మన ఎడల కదా దాదాపు ప్రొఫెక్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే 70 తల్లుల కన్నా అధిక యొక్క కరుణ కలిగిన వారు ఎవరు? అల్లాహ్ సుబ్హాన తలా. అలాగే స్వయంగా అల్లాహ్ సుబ్హాన తలా సెలవిచ్చిన మాట ఏంటంటే నా కరుణను నేను 100 భాగాలు చేసి ఒక భాగాన్ని మాత్రమే కదా విశ్వం మొత్తంలో అవతరింపజేశాను, 99 భాగాలను ప్రళయది నా పాపాన్ని కరుణించడం పాపాత్మలను కరుణించడానికి ఎత్తిపెట్టాను అని అల్లాహ్ సుబ్హాన తలా చెప్పాడు అంటే గమనించండి అల్లాహ్ సుబ్హాన ఎంత కరుణామయుడు, ఎంత కృపాసాగరుడు అభిమానమిత్రులారా. కనుక ఇస్తిగ్ఫార్ ఘనత అనేది మహా గొప్పది. ఇది మనం వల్ల ఎన్ని తప్పులు జరిగినా మళ్ళీ మనం రియలైజ్ అయ్యి మళ్ళీ కొత్త ఉత్సాహంతో కొత్త ఉద్రేకంతో ముందుకు సాగే ఒక గొప్ప ప్రేరణ ఏంటంటే ఇస్తిగ్ఫార్. కనుక మనలో ఆశాభావాన్ని నింపే అమల సాధనం ఏది అంటే ఇస్తిగ్ఫార్. ఇక అభిమాన మిత్రులారా, ఇస్తిగ్ఫార్ వల్ల మనకు కలిగే యొక్క లాభాలు మొదటిది ఏమిటంటే అభిమాన మిత్రులారా, సంతానము సంపదలో శుభం కలుగుతుంది. సంతానము మరియు సంపదలో శుభం కలుగుతుంది. కనుక అల్లాహ్ సుబ్హాన తలా సూరె నూహ్లో చెలవిస్తున్న మాట ఏంటంటే ఫకుల్తు అస్తగ్ఫిరు రబ్బకుమ్ ఇన్నహు కాన గఫ్ఫారా యూసిల్ సమా అలైకుమ్ ఇద్రారా వయుమ్దిదుకుమ్ బి అమ్వాలిం వ బనీన వ జఅల్ లకుమ్ జన్నాతిన్ వ జఅల్ లకుమ్ అన్హారా మా లకుమ్ లా తర్దున ఇల్లల్లాహ్. నూహ్ అలైహి సలాం జాతి వారిని ఉద్దేశించి చెప్పారు, అయ్యా మీరు అల్లాహ్ సమక్షంలో క్షమాపణ వేడుకోండి, తోబా ఇస్తిగ్ఫార్ చేసుకోండి. మీరు కనుక తోబా ఇస్తిగ్ఫార్ చేసుకున్నట్లయితే యూసిల్ సమా అలైకుమ్ ఇద్రారా కుండపోతకు అల్లాహ్ సుబ్హాన తలా, ఎందుకంటే కరువు పరిస్థితి ఏర్పడి ఉంది, కుండపోతకు అల్లాహ్ సుబ్హాన తలా వర్షాన్ని కురిపిస్తాడు, మీ సంపదను అల్లాహ్ సుబ్హాన తలా పెంచుతాడు, మీ సంతానం అల్లాహ్ సుమృద్ధిని కలుగజేస్తాడు, మీకోసం ప్రత్యేకమైన కాలువల్ని ప్రవహింపజేస్తాడు, మీకోసమే వైజాళ్ళకం జన్నాతి వైజాళ్ళకం అన్నారా మీకోసం ప్రత్యేక తోటల్ని అలా పండిస్తాడు. గమనించండి, చూస్తున్నారా ఇది దేని యొక్క శుభం? ఇస్తిగ్ఫార్ వల్ల మనకు కలుగుతున్న శుభము. కనుక ప్రతి విధమైనటువంటి యొక్క సంతానంలో సంపదలో ప్రతి దాంట్లోనూ శుభం దేనివల్ల మనకు లభిస్తుంది? ఇస్తిగ్ఫార్ వల్ల లభిస్తుంది అభిమానం ద్వారా. కనుక ఇది మనం గమనించాలి. అలాగే పరిష్కారం కొందరు వచ్చినప్పుడు సంతానం ఏమి ఉందని కొందరు వచ్చారు, సంపదలు ఏమి ఉందని కొందరు వచ్చారు, కరువు పరిస్థితి అని కొందరు వచ్చారు, అందరికీ ఒకే పరిష్కారాన్ని చూపించి పంపించారు సజ్జన పూర్వకులు. ఆ ఒక్క పరిష్కారం ఏంటి? ఇస్తిగ్ఫార్ మాత్రమే, సరేనా? కనుక ఎప్పుడు మనం ఇస్తిగ్ఫార్ అనేది చేస్తూ ఉండాలి. ఇక మూడో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అభిమానం ద్వారా ఆనంద జీవితం, సరేనా? నిజంగా మనలో ప్రతి ఒక్కరూ కోరుకున్నది ఏమిటంటే ఈరోజు మనం కష్టపడుతున్నాము, నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము, ఇక్కడ పడుతున్నాము అంటే దానికి అసలు కారణం ఏంటి, ప్రేరణ ఏంటి? ఆనందదాయకమైన జీవితం గడపాలన్నదే కదా. నేను కాకపోతే నా పిల్లలకు అటువంటి యొక్క ఆనందదాయకమైన జీవితాన్ని ప్రసాదించాలన్నదే మన యొక్క ప్రథమ యొక్క కర్తవ్యంగా ఉంటుంది. అయితే గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట గమనించండి, యుమత్యుకుమ్ మతాఅన్ హసనా, ఎవరైతే ఇస్తిగ్ఫార్ చేసుకుంటారో యుమత్యుకుమ్ మతాఅన్ హసనా మీకు కావాల్సిన యొక్క సౌభాగ్యవంతమైన యొక్క సౌకర్యాలను అల్లాహ్ సుబ్హాన తాలా మీకు ప్రసాదిస్తాడు. ఇస్తిగ్ఫార్ వల్ల కలిగే యొక్క మరో లాభాన్ని మనం తీసుకున్నట్లయితే అభిమాన మిత్రులారా, మన పాపాల్ని అల్లాహ్ సుబ్హాన తాలా ప్రక్షాళిస్తాడు, మన పాపాల్ని అల్లాహ్ సుబ్హాన తాలా ప్రక్షాళిస్తాడు. కనుక ఇన్నహు కాన గఫ్ఫార్ అంటే మీరు తోబా చేసుకుని అల్లాహ్ చెప్పాడు, తర్వాత అల్లాహ్ ఏమంటున్నాడు? నేను ఖచ్చితంగా మిమ్మల్ని మన్నిస్తానని కూడా అంటున్నాడు. అవునా కాదా? మనం పెట్టుకున్న అర్థం ప్రతీదీ తన పరిగణలకు తీసుకోవాలనే రూల్ ఏమి లేదు కదా నేను. అయితే అల్లాహ్ ఏమంటున్నాడు? మీరు అర్జీ పెట్టుకోండి, నేను ఖచ్చితంగా దాన్ని పరిగణలకు తీసుకుంటాను, మీ పాపాలను మన్నిస్తాను. అదేవిధంగా మనకి ఏ విధమైన శక్తి ఉన్నా సరే, ఆర్థికంగా బలంగా ఉన్నామనుకోండి ఇంకా బలోపేతం అవుతాం, సంతాన పరంగా బలంగా ఉంటే ఇంకా బలోపేతం అవుతాం, ఆరోగ్య పరంగా బలంగా ఉంటే ఇంకా బలోపేతం అవుతాం. ఇలా మన బలానికి ఇంకా బలం చేకూరుతుంది దేనివల్ల? ఇస్తిగ్ఫార్ వల్ల. కనుక అల్లాహ్ సుబ్హాన తాలా ఖురాన్లో అంటున్నాడు వయజిదుకుమ్ కువ్వతన్ ఇలా కువ్వతుకు, ప్రస్తుతం మీకున్న శక్తికి మరింత శక్తిని జోడిస్తారు అల్లాహ్ సుబ్హాన. దేనివల్ల? ఇస్తిగ్ఫార్ వల్ల అల్లాహ్ సుబ్హాన తాలా ఈ యొక్క
అనుగ్రహం అనేది ప్రసారిస్తాడు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనం శిక్ష నుండి కాపాడబడాలి అంటే కదా మనం ఏం చేయాలి? ఇస్తిగ్ఫార్ చేయాలి. ఎందుకు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వమా కానల్లాహు ముఅద్దిబహుం వహుమ్ యస్తగ్ఫిరూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని వారు ఇస్తిగ్ఫార్ చేస్తున్నంత కాలం శిక్షించాడు. వారు ఇస్తిగ్ఫార్ చేస్తున్నంత కాలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని శిక్షించాడు. కనుక అల్లాహ్ శిక్ష నుండి మనల్ని కాపాడేక గొప్ప సాధనం కూడా ఏమిటి సోదరులారా? ఇస్తిగ్ఫార్. అలాగే హక్కుల రక్షణ కూడా దీని వల్ల జరుగుతుంది, ఇస్తిగ్ఫార్ వల్ల జరుగుతుంది. ఎందుకు? హక్కుల యొక్క మామూలుగా హననం అనేది దేని కారణంగా జరుగుతుంది? అతనిలో పాప చింతన ఉండదు. నేను పాపం చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను చింతన ఉండదు. ఒకటి సొమ్ముని తినేస్తాడు, ఒకటి భూమిని కాజేస్తాడు, అవునా కదా. ఒకరి మీద బురద జల్లేస్తాడు, ఎందుకు? భయం లేదు అతని దగ్గర, అవునా కదా. ఇది తప్పన స్పృహ లేదు. అయితే ఇస్తిగ్ఫార్ చేసే వ్యక్తికి స్పృహ ఉంటుంది, నేను తప్పు చేశాను, నేను అతను వనరాని మాట్లాడినాను, అతని డబ్బు నేను సహాయం చేశాను, అతని ఆస్తిని కబళించాను. ఈ యొక్క స్పృహ ఉంటుంది. ఈ స్పృహ ఉన్నప్పుడు తోబా చేసుకున్నాను. తోబా ఉన్నట్టు చేసుకున్న తర్వాత షరతు ఏమిటి? మొదటి షరతు ఏమిటి? తోబా చేసుకున్న తర్వాత హక్కుదారుని హక్కుని చెల్లించేయాలి ముందు. ఒకవేళ తీసుకున్నాం ఏం చేయాలి? మనం రిటర్న్ ఇచ్చేయాలి వాళ్ళకి, వెళ్ళి క్షమాపణ కొడుతుంది. కనుక మన ఇస్తిగ్ఫార్ చేయడం వల్ల ఏమవుతుంది? హక్కుల రక్షణ కూడా జరుగుతుంది. ఇక ఐదో ఒక విషయాన్ని తీసుకున్నట్లయితే, ఆహార పానీయాల కన్నా మనకు అధిక అవసరం పడింది ఇస్తిగ్ఫార్ది. ఎందుకు సోదరులారా? స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కుర్సీలో చెప్తున్న మాట ఏమిటంటే, యా ఇబాది, ఓ నా దాసులారా, మీరు దివారాత్రులు కంటిన్యూగా పాపాలు చేస్తూనే ఉన్నారు. నిజంగా ఆహారానికి ఒక సమయం ఉంటుంది, పానీయం సేవించడానికి ఒక సమయం ఉంటుంది, చదవడానికి ఒక సమయం ఉంటుంది, పాపం చేయడానికి సమయం లేదు. ఎప్పుడు పడితే చేసేస్తున్నాయి ఉన్నా, తెలుసు తెలియకో అన్యమనస్కంగానో మనస్ఫూర్తిగానో ఏదైనా మనిషి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు, తప్పులు తడికే తయారైపాడు. అల్లాహ్ ఏమంటున్నాడు? నేను మీ పాపాలను మన్నిస్తాను, మీరు నన్ను పాపాలు మన్నించమని వేడుకోండి, నేను మీ పాపాలను మన్నిస్తానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కనుక ఆహార పానీయాల కన్నా ఎక్కువ అవసరం దేని ఉందండి? ఇస్తిగ్ఫార్ ఉంది. ఇది చేస్తూ ఉంటేనే అల్లాహ్ కారుణ్యం అనేది మన మీద కురుస్తుంది. అదేవిధంగా అభిమాన పిల్లారా, గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, శుభ ముగింపు కూడా ఇస్తిగ్ఫార్. శుభ ముగింపు కూడా ఇస్తిగ్ఫార్. ఏదో ఒక సమావేశం మనం కూర్చున్నామంటే ఆ సమావేశం పూర్తయిన తర్వాత మనం దువా చేస్తాం, సరేనా? ఆ దువా ఏమిటి? సుబ్హానక అల్లాహుమ బిహమ్దిక అషహదు అల్లా ఇలాహా ఇల్లా అంత వాస్తగ్ఫిరుక వఅతూబు ఇలైక్. అంటే ఏ పనైనా సరే ఈ యొక్క సమావేశం అనేదానికి శుభ ముగింపు ఏమిటి? ఇస్తిగ్ఫార్. శుభ ముగింపు ఏంటైనా ఇస్తిగ్ఫార్. అలా దువా చేసామనుకోండి మరి మరి అల్లాహ్ సుబ్హానక ఏమంటారు? కౌము మగ్ఫూరల్లకుం, కౌము మగ్ఫూరల్లకుం, అల్లాహ్ మీ పాపాలన్నింటినీ మన్నించినాక పవిత్ర స్థితిలో మీరు లేచి వెళ్ళండి అని అల్లాహ్ సుబ్హానక చెప్తారు. గమనిస్తున్నారు? కనుక ఇస్తిగ్ఫార్ యొక్క గొప్ప ఇది. అదేవిధంగా అభిమానంటున్నారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ అనుసరణ కూడా మన ఇస్తిగ్ఫార్ చేయడం వల్ల సరే అవుతుంది. ఎందుకంటే ఆయన సొంతంగా ఇస్తిగ్ఫార్ చేసేవారు. అదేవిధంగా ఇస్తిగ్ఫార్ వేళల్ని తీసుకున్నట్లయితే, ఏ సమయంలోనైనా ఇస్తిగ్ఫార్ చేసుకోవచ్చు సోదరులారా. సపరేట్ సమయం అనేది ఏమీ లేదు. ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు కొన్ని యొక్క ప్రత్యేక వేళల్లో ఇస్తిగ్ఫార్ చేశారంటే, అలాంటి వేళల్లో మనం సపరేట్గా అనేది చేసుకునే అవకాశం అనేది ఉంది. అన్యదా ఎప్పుడైనా సరే మన వల్ల ఒక తప్పు జరిగిన వెంటనే అస్తగ్ఫిరుల్లాహ్ అనాలి, వెంటనే అస్తగ్ఫిరుల్లాహ్. ఎందుకంటే తప్పు చేపించాక ప్రేరణ అనేది చైతన్ తరపు నుంచి, తప్పు చేసిన తర్వాత తౌబా చేసుకోవాలనే ఆలోచన ఎవరిస్తారు? అల్లాహ్ ఇస్తాడు. కనుక మనం సంతోషించి తొందరగా మనం లేటు వాయిదా చేస్తాం, రేపు చేసుకుందాంలే, మర్నాడు చేసుకుందాంలే, ముసలోళ్ళు అయిన తర్వాత చేసుకుందాంలే, అలా కాదు. ఎప్పుడు పోతామో తెలియదు కదా. కనుక తప్పు జరిగిన వెంటనే వాతిబై సయ్యతల హసన, ఒక తప్పు జరిగింది అంటే మరో మంచి పని చేసేయాలి, ఒక చెడు జరిగిందంటే మరో మంచి పని చేసేయాలి. కనుక ఆ మంచి పని కన్నా ముందు చేయాల్సింది ఏమిటి? ఇస్తిగ్ఫార్ మనం చేసుకోవాలి. అలాగే అభిమానంతులారా, అల్లాహ్ కారుణ్యం అనేది అపారమైనది అని చెప్పాను. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఓ హదీసులో చెప్తున్న ఒక మాట ఏమిటంటే, ఓ నా దాసుడా, నువ్వు నన్ను వేడుకున్నట్లయితే, నా మీద నువ్వు ఆశ పెట్టుకున్నట్లయితే, క్షమించమని నన్ను వేడుకున్నట్లయితే నీ పాపాలన్నిటి నేను క్షమిస్తాను. నువ్వు భూమి నిండిన పాపాలతో, నీ పాపాలు ఆకాశాన్ని అంటుతున్నాయి, నింగిని అంటుతున్నాయి, అన్ని పాపాలతో నువ్వు నా దగ్గరికి వచ్చిన ఒకవేళ నాతో పాటు నువ్వు షిర్క్ చేయకుండా వచ్చి ఉన్నట్లయితే నేను నీ పాపాలన్నింటిని కూడా క్షమిస్తాను. చూస్తున్నారు సోదరులారా, ఎంత కృపాకరుడు అల్లాహ్. కానీ పెంచి పెద్దల చేసినాక కన్నవారు కూడా ఇంతక కరుణ మన ఎడల
చూపించగల అంతటి కరుణామయుడెవరో అల్లాహ్ సుబ్హానహు తాలా. కాబట్టి ప్రవక్తలందరి సాంప్రదాయం, మన పుణ్యాత్ములందరి సాంప్రదాయం ఏమిటి? ఇస్తిగ్ఫార్ చేయడం. కనుక అభిమాన అంతుల్లారా, ముక్తసరిగా చెప్పుకోవాలంటే అస్తగ్ఫిరుల్లాహ్ అండి, అస్తగ్ఫిరుల్లాహ్. ఈ ఇస్తిగ్ఫార్లో సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్, ఇస్తిగ్ఫార్లకే నాయకుడు, ఇస్తిగ్ఫార్లకే అధినాయకత్వం కలిగిన ఇస్తిగ్ఫార్ ఏమిటి? అల్లాహుమ్మా అంత రబ్బీ లా ఇలాహా ఇల్లా అంత خلقتني وانا عبدك وانا على هديك ووعدك ما استطعت اعوذ بك من شر ما صنعت ابو لك بنعمتك علي وابو بذنبي فاغفر لي فانه لا يغفر الذنوب الا انت. ఇది ఉదయం చదివారంటే సాయంత్రం లోపు మరణించామంటే స్వర్గవాసి, సాయంత్రం చదివాం ఉదయం లోపు మరణించారంటే స్వర్గవాసి. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇస్తిగ్ఫార్ని నిత్యం చేసుకునే యొక్క సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వజాకుల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.